Hey guys, hope you all are doing great. ఇవాళ మేము కార్ సర్వీసింగ్కి ఇచ్చి అలా షాపింగ్కి వెళ్తున్నామండి. కొత్త కారు కదా, అప్పుడే సర్వీసింగ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. బట్ 1000 kilometers అని మనకి ఫస్ట్ టైం సర్వీస్కి అయితే అలా ఇచ్చింటారండి. 1000 kilometers పూర్తయింది, సో సర్వీసింగ్కి అయితే రమ్మంటారు. ఎందుకంటే మనకేమైనా ప్రాబ్లం ఉంటే అది చెప్తే వాళ్ళు రెక్టిఫై చేసి ఇస్తారన్నమాట కార్ని. బైక్లో వెళ్తున్నామండి, బట్ ఈ బైక్ అయితే మాది కాదండి. కార్లో డ్రాప్ చేయమంటే అక్కడ ఎవరు లేరు ప్రస్తుతానికి, సో సర్వీస్ మేనేజర్ మా బైక్ తీసుకెళ్ళండి ఏం పర్లేదు అని చెప్పేసి అన్నారు. సో మేము తీసుకోవాల్సి వచ్చిందండి. అది టైమింగ్ లేట్ అవుతుందండి షాపింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాము అని అంటే టేక్ యువర్ ఓన్ టైం అన్నారు. వీ ఫీల్ వెరీ హ్యాపీ. సో స్పెక్టికల్స్ కోసం మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. సో అలా చూస్తున్నాను, మీరని కనిపిస్తే నాకు ఏమైనా సెట్ అవుతాయా అని చెప్పేసి చూస్తున్నానండి. మిర్రర్ కనిపిస్తూనే ఎవరైనా ఆల్మోస్ట్ అలానే చూసుకుంటారు కదా, ఎవరికైనా చూసుకోవాలనిపిస్తుంది. సో నేను అలానే చూసుకుంటున్నాను, అలా ఏదైనా సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తున్నాము. మా వారైతే 2 స్పెక్టికల్స్ అయితే పర్చేస్ చేశారండి, బట్ నాకు సెట్ అవ్వలేదు ఇది, అందుకు నేను పర్చేస్ చేయలేదు నా కోసమని. సో అలానే లంచ్ టైం అయింది 2:30. సో మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాము. సో సాటర్డే కాబట్టి వెజిటేరియన్ ఫుడ్, సో గోబీ మంచూరియా, పన్నీర్ అలా ఆర్డర్ ఇచ్చామండి, ఫ్రైడ్ రైస్ అవి. సో గోబీ మంచూరియా అయితే ఇచ్చారు. సో ప్రస్తుతానికి అలా మా లంచ్ ముగించేసాము. సో సర్వీస్ చేసి అంతా రెడీ చేసే లోపల నంబర్ ప్లేట్ అలా ఇవ్వడానికి టైం అయిపోయింది. సో అలా 7 అయిపోయిందండి. సో మేము అలా వస్తుంటే పెనుగొండ దగ్గర కియా ఫ్యాక్టరీ అయితే కనిపించింది. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకుండా ఉంటుంది. సో ఇదైతే పెనుగొండలో ఉంటుందండి కియా ఫ్యాక్టరీ. డేలో చూసింటారు ఆల్మోస్ట్, బట్ కొంతమంది అయితే చూసింటారు కాబట్టి నైట్ టైం ఇలా ఉంటుందండి కియా ఫ్యాక్టరీ అయితే, ఫుల్ ఆఫ్ లైట్స్. కియా ఫ్యాక్టరీని చూస్తుంటే ఎక్కడో ఫారెన్లో ఉన్నామేమో అలా అనిపిస్తుందండి కొంచెం సేఫ్ టైంలో. బట్ లోపల ఇంకా బాగుంటుందంట, సేమ్ ఫారెన్లో ఉన్నట్లే అనిపిస్తుందంట అండి. మా బ్రదర్ అయితే వర్క్ చేస్తున్నారు, తను చెప్తాడనమాట. సో మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి, లోపలికి ఎంట్రీ ఉండదు కాబట్టి మనం బయట నుంచి చూసి కొంచెం ఎంజాయ్ చేద్దాం. If you want more interesting videos like this, please do subscribe to Sweta Creative Vlogs. Thank you. Bye-bye.